కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. దాన నాగేందర్ సికింద్రాబాద్ నుంచి ఎంపీ అయిపోయారు. అలాగే భద్రాచలం ఎమ్మెల్యే వెళ్ళిపోయారు. ఇలా ఇప్పుడు తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కు వెళ్తారు అని వార్తలు వస్తున్నాయి. సో ఈ పరిణామాల నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ శాసన మండలి చైర్మన్, గతంలో ఎంపీగా చేశారు, సుఖేందర్ రెడ్డి కులంకుల మాట్లాడాడు. నల్గొండలో ఆయన స్వగ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంచలనం. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వెళ్ళిపోయారు. శాసన మండలిలో బీఆర్ఎస్కి మెజారిటీ లేదు, అక్కడ కాంగ్రెస్కి మెజారిటీ ఉంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా దాదాపు ఇదే పరిస్థితి. బీఆర్ఎస్కి మెజారిటీ లేదు, కాంగ్రెస్కి మెజారిటీ ఉంది. ఇవాళ శాసన మండలిలో కాంగ్రెస్కు ఉన్న స్ట్రెంగ్త్ ఆ రోజు బీఆర్ఎస్కి ఉండే, ఈరోజు బీఆర్ఎస్కి ఉన్న స్ట్రెంగ్త్ ఆ రోజు కాంగ్రెస్కి ఉండే. ఎందుకంటే నేను 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు శాసన మండలి సభ్యుడిగా కూడా ఉన్నాను. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయి. బీఆర్ఎస్కు చెంది కాంగ్రెస్కు చెందినటువంటి చాలామంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్తో చేరారు. చివరకు శాసన మండలి చైర్మన్గా కూడా బీఆర్ఎస్ సభ్యుడైన స్వామిగౌడ్ ఎన్నికయ్యాడు. ఇప్పుడు కూడా దాదాపు అదే వాతావరణం మొదలవుతోంది. చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాసన మండలిలో గణనీయమైన సభ్యులు బీఆర్ఎస్లో చేరవచ్చు. అంటే బీఆర్ఎస్ శాసన మండలి పక్షం కాంగ్రెస్లో విలీనం కావచ్చు. అయితే ఇప్పుడు సీట్లో చైర్మన్ సీట్లో కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. బహుశా గుత్తా సుఖేందర్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయన ఎక్కువ కాలం కాంగ్రెస్లో ఉండే వాతావరణం కనబడలేదు. అయితే చాలామంది ఆయన కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి నల్గొండ లేదా మిర్యాలగూడెం సీట్లు ఇస్తారని, టికెట్ ఇస్తామని అన్నారు. ఇవ్వలేదు గనక కోపంతో అంటున్నాడు అన్నారు. బహుశా అది కారణం కాకపోవచ్చు. ఎందుకంటే నాకు తెలియదు, నాకున్న సమాచారం ప్రకారం అమిత్ రెడ్డికి ఇవ్వాలనే పార్టీ అధిష్టానం ఆలోచించినా కూడా అమిత్ రెడ్డి ఆసక్తి చూపలేదు అని, అందువల్ల టికెట్ ఇవ్వలేదు అన్న కోపంతో పార్టీ వెళ్ళిపోయే వాతావరణం లేదు. ఇప్పుడు కడియం కావ్యక టికెట్ ఇచ్చిన తర్వాతనే వెళ్ళిపోయారు కదా, రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాతనే వెళ్ళిపోయారు కదా. అందువల్ల అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదని చెప్పి సుఖేందర్ రెడ్డి కోపంతో మాట్లాడతానని అనుకోను. ఎందుకంటే నల్గొండలో మిర్యాలగూడలో గెలిచే వాతావరణం లేదని అర్థమైన తర్వాత అమిత్ రెడ్డి వెనక్కు తగ్గినట్టు కనబడుతోంది. ఎందుకంటే ఆ సుఖేందర్ రెడ్డి మాటల్లో కూడా ఉంది, అమిత్ రెడ్డి కూడా వేము నరేందర్ రెడ్డిని కలిశాడు, రేవంత్ పొలిటికల్ అడ్వైజర్ను. సో అప్పుడే వార్తలు వచ్చాయంటే కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఒకవేళ అభ్యర్థి అయినా దిగువ స్థాయిలో సహకరించకపోవచ్చు అని. వరంగల్లో కూడా కడియం కావ్య కాంగ్రెస్ టికెట్ కాదని బీఆర్ఎస్ టికెట్ కాదని కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి కావడానికి కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్గా ఉన్నది అక్కడ గెలిచే వాతావరణం బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ నేతలు సహకరించడం లేదనే కారణం. ఇక్కడ కూడా అమిత్ రెడ్డి పోటీలో ఉన్న పార్టీలో సహకారం అందడం అంత సులభం కాదు. సో పార్టీలో సహకారం అందకపోవచ్చని గమనించాకనే అమిత్ రెడ్డి వెనక్కు తగినట్టుగా కనబడుతుంది. అయితే సుఖేందర్ రెడ్డి ఎందుకు ఈ మాట మాట్లాడాడు సీనియర్ నాయకుడు అనే అంశం ఒకటి. ఆయన బహుశా తన రాజకీయ టర్న్ ఏమైనా తీసుకుంటాడు, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ తరఫునే పార్లమెంట్కి ఎన్నికయ్యాడు గనక ఆయన మళ్ళీ కాంగ్రెస్లో చేరడం ఆశ్చర్యం లేదు. కేశవరావు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు చేరారు. అలాగే కడియం శ్రీహరి అయితే ఆయన మొత్తం జీవితం అంతా యాంటీ కాంగ్రెస్ పాలిటిక్స్లోనే ఉన్నాడు. కేశవరావు అన్న పాత కాంగ్రెస్ నాయకుడు. అందువల్ల గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్కు రిటర్న్ కావడం ఆశ్చర్యం లేదు. కానీ ఆయన రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ మాత్రం బీఆర్ఎస్లో ఒక రకంగా ప్రకంపనలే. సో ఆయన కొన్ని కీలకమైన పాయింట్స్ రైజ్ చేశాడు. ఒకటి, పార్టీని ఇలా నిర్మించడం కరెక్ట్ కాదు, పార్టీని ఎమ్మెల్యే సెంట్రిక్గా నిర్మిస్తున్నారు. సుఖేందర్ రెడ్డి ఎందుకు రైజ్ చేశాడనే పాయింట్ సహజంగా పాలిటిక్స్లో తమ తమ ప్రయోజనాల కొరకు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన రైజ్ చేసిన అంశాల సీరియస్నెస్ మాత్రం కాదలేదు. ఎందుకంటే సీనియర్ రాజకీయవేత్త గుత్తా సుఖేందర్ రెడ్డి చాలా వ్యాలిడ్ పొలిటికల్ క్వశ్చన్ రైజ్ చేశాడు. ఇప్పుడు ఆయన రైజ్ చేసిన క్వశ్చన్ ఒకటి ఏంటంటే పార్టీ ఎమ్మెల్యే సెంట్రిక్గా మారిపోయింది, సో ఎన్నికలకు ముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియమించారు, ఇలా అయితే పార్టీ ఎట్లా బతుకుతుంది, మండల జిల్లా నాయకులు లేరు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, మాయావతి ఎలా చేసిందో బీఆర్ఎస్ అలాగే చేసింది, మాయావతి బీఎస్పీకి ఏ పరిస్థితి వచ్చిందో బీఆర్ఎస్కి అదే పరిస్థితి వచ్చిందని. ఇది వాస్తవంగా బీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణం. ఎందుకంటే పార్టీ మొత్తాన్ని ఎమ్మెల్యే సెంట్రిక్గా మార్చడం వల్ల ఎమ్మెల్యేలు చాలామంది పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది.
వాళ్ళను మళ్ళీ పార్టీలో పెట్టడమే బీఆర్ఎస్ కుంపమించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చిన చోట చాలా చోట్ల బీఆర్ఎస్కి మెరుగైన ఫలితాలు వచ్చాయి. అందువల్ల గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పిన విషయం చాలా కీలకమైన విషయం. పార్టీని ఆర్గనైజేషన్ నిర్మించకుండా ఎమ్మెల్యే సెంట్రీగా నిర్మించడం వల్ల దెబ్బతిండలేదు. రెండవది కేసీఆర్ అందుబాటులో ఉండడం అని తన అనుభవమే చెప్పాడు. శాసనమండలి చైర్మన్గా ఉండి కూడా అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా అపాయింట్మెంట్ అడిగితే దొరకలేదు అని. అంటే బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు దొరకడు, కేసీఆర్ ప్రజలకు దొరకడు అన్న తీవ్ర విమర్శ ఉంది. వాస్తవంగా అదే బీఆర్ఎస్ దెబ్బతీసింది. పర్ఫార్మెన్స్ కన్నా కూడా నాయకుడి యాక్సెసిబిలిటీ లేదు, అహంకారము అనే అంశము బీఆర్ఎస్ను బాగా దెబ్బతీసింది. సుఖేందర్ రెడ్డి లాంటి నాయకుడు ఇవాళ స్పష్టంగా చెప్తున్నాడు, 6 నెలలు నాకు తనకే అపాయింట్మెంట్ దొరకలేదు అని. మూడవది, గతంలో అయినా చాలామంది నాయకులతో కేసీఆర్ సంప్రదించేవాడు, కానీ రెండవసారి గెలిచాక సంప్రదించడం మానేశారు అని ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. సో ఇది కూడా చాలామంది నాయకులు అంటే పార్టీ నిర్మాణం లేకపోవడం, కేసీఆర్ నాయకత్వ వ్యవహార సరళి డెమోక్రటిక్గా లేకపోవడం కేసీఆర్ బీఆర్ఎస్ ఓటమికి ఒక ముఖ్యమైన కారణాలను చాలామంది విశ్లేషించాం. అదే సుఖేందర్ రెడ్డి చెప్తున్నాడు. అలాగే పార్టీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని బహుశా ఆయన జగదీష్ రెడ్డిని ఉద్దేశించి చెప్పవచ్చు. కానీ అంతర్గతంగా పార్టీలో లేని ఐక్యత లోపించడం కూడా పార్టీని దెబ్బతీసింది అనే దాంట్లో అనుమానం లేదు. అందువల్ల గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ కారణాల రీత్యా రైజ్ చేసినా చాలా కీలకమైన పాయింట్ రైజ్ చేశాడు. అఫ్కోర్స్ దాంతో పాటు ఆయన వ్యక్తిగత గ్రీవెన్స్ కూడా చెప్పాడు. తనను తాను ఎంపీగా ఉన్నప్పుడు 2015లో తనను పార్టీ అనేక సార్లు అడిగితే వచ్చాను, మంత్రిని చేస్తానన్నాడు, కానీ మాట నిలుపుకోలేదు కేసీఆర్ అని. అందువల్ల ఈ పర్సనల్ గ్రీవెన్సెస్ కూడా ఉంటాయి. ఏం జరుగుతుందంటే చాలా మందికి అర్థం కాదు. కేశవరావుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు కదా 2 సార్లు, ఆయన ఎందుకు పోయాడు? కడియం శ్రీయర్కి ఇన్ని పదవులు ఇచ్చారు కదా, ఆయన ఎందుకు పోయాడు? గుత్తా సుఖేందర్ రెడ్డికి పదవి ఇచ్చారు కదా, ఆయన ఎందుకు పోయాడు అని లెక్కలేసుకుంటున్నారు. కానీ ఏం జరుగుతుంది అంటే పదవులు ఇవ్వచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు, కానీ హుమిలియేషన్ అన్న పదం వస్తుంది. ఈవెన్ కేశవరావు కూడా ఈ మాట మాట్లాడాడు, శ్రీయర్ కూడా ఈ మాట మాట్లాడాడు. అంటే సరిగా పర్సనల్ రిలేషన్స్ లేకపోవడం, మానవ సంబంధాలు పార్టీలో దెబ్బతినడం, దాంతో హర్ట్ అవుతున్నారు. ఆ హర్ట్ అయినప్పుడు వెంటనే రియాక్ట్ కావడం లేదు. ఎందుకంటే తమకు కూడా పదవులు అవసరం కనుక, తమ అవసరాలు ఉన్నాయి కనుక హర్ట్ అయినా ఓపిక పడుతున్నారు. కానీ ఎప్పుడైతే పార్టీ నాయకుడు దెబ్బతిన్నాడో అప్పుడు ఈ గాయాలన్నీ పైకొస్తున్నాయి. తనువున విరిగిన ననువున గుచ్చంగా వచ్చిన తినిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయముల వెడలుని జదిప అని నేను 10వ తరగతిలో పద్యించగలను. అందువల్ల మనసుకు నాటికపోయినటువంటి ఆ గాయాలు అంటే తమను పట్టించుకోలేదు, తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, తమను కేర్ చేయలేదు, తమకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోలేదు, తమతో కనీసం కలవడం లేదు, ఈ గ్రీవెన్సెస్ అన్నీ పేరుకుపోయి ఒకనొక సమయంలో వీక్ మూమెంట్లో అవన్నీ ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. అందువల్ల పార్టీ బీఆర్ఎస్ మారుతున్న నాయకుల అవకాశవాదం అని మాత్రమే దీన్ని కొట్టిపారలేదు. వాళ్ళ అవకాశవాదం ఉన్న మాట నిజం కాదని నేను అంటలేను. కానీ అదే సమయంలో కేసీఆర్ వ్యవహార సరళి, బీఆర్ఎస్ నడుస్తున్న తీరుపై కూడా ఇవి సీరియస్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి.